అందరూ నన్ను చైర్మన్ పదవులు తప్ప ఎవరు తక్కువ అడగట్లేదు దయచేసి అందరూ. చైర్మన్లు కూడా నేను లేవు అక్కడ. టిటిడి బోర్డు మెంబరు, టిటిడి బోర్డు చైర్మన్ను, అన్ని చైర్మన్లు అడుగుతా ఉంటే నేను చంద్రబాబు గారి దగ్గర ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లే. మరి మా పార్టీ సంగతి ఏంటి, ఆయన ఏంటంటే నేను ఏం చెప్పందని. కొంచెం పెద్ద మనసుతోటి నేను అందరికీ ఆ ఫెసిలిటేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మనందరికీ ఎవరైతే చేశారో, కాదు ఇది పదవుల దగ్గర ఆగిపోవద్దు. మీకు నా గుండెల్లో స్థానం ఉంది, మేము మర్చిపోను. నేను కూడా ఇక్కడ దాకా వచ్చి నిలబడ్డాను అంటే, ఇప్పుడు ప్రధానమంత్రి గారు మన అందరూ అడుగుతున్నారు, మీరు పార్లమెంట్లో మీరు కూర్చొని క్యాబినెట్ ర్యాంక్ తీసేసుకోవచ్చు కదా. అది నేను ట్రాన్సాక్షన్ కాదు, నాకు నాకు దేశం మీద ఇష్టం. నాకు నాకు నచ్చిన నాయకుడు, మనకు నచ్చిన పార్టీ బీజేపీ తెలియదు తప్ప కూర్చోబెట్టి నేను ఈ పదవి నేను మీకు చేశాను కాబట్టి నాకు ఒక ట్రాన్సాక్షనల్ బేసిస్ మీద నేను రాజకీయం చేయను. సో మీరు కూడా ఆ విధానంలో ఉండాలని కోరుకోండి. ఎందుకంటే మీలాగా ఉంటేనే పార్టీకి నిలబడతాం. నేను చూస్తే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు చూసి నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి మనం. ఆర్ఎస్ఎస్లో ఒక ఫ్లోట్ చేసిన ఒక పార్టీ అది. సంఘ్ నుంచి చాలామంది నాయకులు వచ్చి నిస్వార్థంగా చేసి వెళ్ళిపోతారు. ఏం వాళ్ళు గుర్తింపు కూడా ఉండదు, జనరల్ సెక్రటరీ అవుతారు, నెక్స్ట్ మినిట్లో వాళ్ళకి మళ్ళీ కార్యకర్తలు వెళ్ళిపోతారు. అఫ్కోర్స్ దట్స్ అ గ్రేట్ ఆర్గనైజేషన్ లైక్ ఆర్ఎస్ఎస్, కానీ దాని నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మనం. వాళ్ళు ఎంతసేపు ఆర్ఎస్ఎస్ ఎంతసేపు దేశం, సమాజం, దేశ సమగ్రత మీద ఉంటారు తప్ప వాళ్ళు చాలా నిస్వార్థంగా ఉంటారు, చాలా నిస్వార్థంగా ఉంటారు. ఎంతో కొంత వారి నుంచి ప్రేరణ తీసుకొని మనం కూడా నిస్వార్థంగా పదవులు వస్తే ఖచ్చితంగా మీకు వస్తాయి, తీసుకోండి. పదవి లేనప్పుడు కూడా అంతే కమిట్మెంట్తో పనిచేయాలని కోరుకుంటాను. నేను అలాంటి వాడిని. పదవులు లేవు, ఏమి లేవు, డబ్బులు లేవు, గుర్తింపు లేదు, తిట్లు శాపనార్థాలతో పైన మనం చేసాం కదా. అందుకని దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే అందరి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు కూడా మన మహిళా నాయకురాళ్ళ దగ్గర నుంచి కానీ నాయకుల దగ్గర అందరిని తీసుకుంటే అందరూ కూడా చాలా ఉన్నతమైన కీలకమైన పదవులు అడుగుతూ ఉన్నారు. ఉన్నాయి చాలా తక్కువ. కొంతమందికి పార్టీ పదవులు, పార్టీ పదోన్నతి పదోన్నతి ఉంటుంది. కొంతమందికి ఈ శాఖల్లో కీలకమైన శాఖల్లో పదవులు అని నేను ప్రయత్నం చేస్తున్నాను. సో నాకు అవకాశం ఇవ్వండి. కొంచెం తప్పులు ఎక్కడన్నా ఉంటే మీరు కోప్పడకుండా హరిప్రసాద్ గారి దృష్టికి తీసుకురండి, నాగబాబు గారి దృష్టికి తీసుకురండి, మిగతా ముఖ్య నాయకుల దృష్టికి తీసుకురండి. ఎందుకంటే నేను మనోహర్ గారి పేరు ఎందుకు చెప్పట్లేదంటే, ఇప్పుడు ఆయన మంత్రి సివిల్ సప్లైస్, ఆయన బిజీగా ఉన్నారు. మొత్తం అక్రమ బియ్యం మీద గోడౌన్ల మీద ముంచేస్తూ ఉన్నారు. అందువల్ల అందుకని ఆయనకి ఈ బాధ్యతలు అప్పచెప్పట్లే. ఆయన రాష్ట్రం కోసం చేయాల్సిన చాలా ఉంది ఆయనకి. అందుకని మీరందరూ పెద్ద మనసు అర్థం చేసుకుంటారని ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. నేను మీకు అండగా ఉండేవాడిని, నిలబడేవాడిని, మర్చిపోనివాడిని. మీకు నెలకి కానీ 3 వారాలకి కానీ, మీరు ఒక 2 వీక్స్ ముందు కానీ 3 వీక్స్ ముందే కనుక మీరు నాకు నన్ను కలవాలి అని అంటే ఖచ్చితంగా నేను కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద నాయకుల దాకా అందరితో కలుస్తాను, మీతో కూర్చొని మాట్లాడతాను. కాకపోతే నాకు ఇవ్వాల్సింది ఏంటంటే, మీరు సడన్గా వచ్చేస్తేనేమో నాకు ఉన్న దాంట్లో అందరిని అడ్జస్ట్ చేయలేకపోతాం. మీరు కొంత ఎజెండాను కూడా ఫిక్స్ చేసుకురండి. నాకున్న సమయం కూడా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత చేసి నేను ఆయన దగ్గర ఎంత టైం తీసుకున్నాను, కరెక్ట్గా 60 సెకండ్లు టైం తీసుకున్నాను. 60 సెకండ్స్ అంతే, 60 సెకండ్స్ లెస్ దెన్ ఎ మినిట్ ఆయన కలిశాను. ఎందుకంటే ఆ స్థాయి అంత పని ఉన్న వ్యక్తులకి మనకు కావాలి ఇవ్వగలిగేదే మనం ఎక్కువ వాళ్ళ కాలాన్ని దుర్వినియోగం చేయకపోవడం. ఆయన మొహమాట పెడితే ఇంకో 5 నిమిషాలు కూర్చుంటారు. నాకు బాధ్యత ఉంది. అలాంటి వ్యక్తిని మనం ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదని కరెక్ట్గా ఆయన ఒక 40-50 సెకండ్లు 60 సెకండ్లు అయిపోయి నేను బయలుదేరుతాను సార్, జస్ట్ ఒకసారి మేము కలిసి విష్ చేయడానికి వచ్చాను, అంతే అంతమంది చెప్పలా. సో అలాగే నన్ను దృష్టిలో పెట్టుకుని నాకు చాలా కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. ఇంతమందిని కలవాలి నేను. అందుకని మీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఏం మాట్లాడదలుచుకున్నారో, ఏమి కావాలో నాకు స్పష్టంగా చెప్పండి. మీరు నా కోసం పనిచేశాను, మీరు నన్ను గుర్తించండి. అలా కాకుండా మీరు మనస్ఫూర్తిగా మీ కోరిక చెప్పండి. నాకు ఇలాంటి పదవి కావాలని కోరుకున్నాను చెప్పండి నాకు. అది కమిటీకి ఇస్తాను నేను. ఆ కమిటీ కూడా కొన్ని నియమావళి పెట్టాను నేను. ఎలా చేశారు, ఏం చేశారు, పార్టీకి ఎంత చేశారు, కార్యకర్తలతో ఎలా మమేకమయ్యారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని
వాళ్ళకి ఇవ్వాల్సిన గుర్తింపు ఆ బేరీ చేసుకుని ఇచ్చి ఇప్పించేస్తాను. కానీ మీరు అడగ మీరు ఒక స్టీవ్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి, ఏదన్నా కావాలంటే అడగాలి, మీరు అడగాలి. అడిగితే నేనేం చెప్తానంటే నేను ఫస్ట్ దాన్ని నేను నో చెప్పను ఎవరికి. చాలామంది దగ్గరికి వచ్చి చైర్మన్స్ కావాలి, టీటీడీ చైర్మన్ కావాలని కనీసం ఒక 50 మంది అడిగారు ఇప్పటికి నన్ను. ఒకటే ఫస్ట్ సంతోషం, మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు అడగలేదు, అందుకని ఆనందంగా అనిపిస్తుంది. అంటే గతంలో వైసీపీ వాళ్ళకి మనకు కూడా ఇంట్లో వాళ్ళు వచ్చేసి మొత్తం బంధువులు అందరూ పనిచేసుకుని అంటే భయం వేసింది. మా ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతారు, కానీ సంతోషం ఎవరు అడగల. అందుకని నాగబాబు గారి పేరు వచ్చింది, అందుకని అంటున్నాను ఈ మాట. రేపు మా నాగబాబు గారికి అలాంటి కోరికలు లేవు. ఆ నిరంకారాన్ని నిరాకారాన్ని ప్రార్థించే వ్యక్తి, ఎథీస్ట్ని చెప్పను కానీ ఒక భగవంతుని విగ్రహారాధనని దాటి ఉండే వ్యక్తి, అసలు నిరాకారాన్ని పూజించే వ్యక్తి. అందుకని ఆయన పేరు ఎలా వచ్చిందని అనుకున్నాను. చాలా ప్రతీది కూడా మీరు అడగండి, నేను దానికి నో చెప్పను, నేను పరిశీలిస్తాను. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో ఎందుకు ఇవ్వలేదు, ఏమి చేయగలమో నేను మనస్ఫూర్తిగా మీకు మనసు ఇప్పి మన నాయకుల ద్వారా చెప్పిస్తాను, లేదంటే కొన్ని పరిస్థితులు నేనే చెప్తాను. అందుకని దీన్ని పెద్ద మనసు మీరు అందరూ అర్థం చేసుకొని మీరు అడగడం అయితే మీరు మా అసలు మీరు ఇబ్బంది పడదు, మీరు అడగండి మనస్ఫూర్తిగా. ఎందుకంటే నేను నాకు ఏదైనా కావాలని నేను అడుగుతాను.